హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్న యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోల్కతా. కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అయింది. 10:30కి బ్రేక్ఫాస్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఎడిటింగ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసిన. ఈరోజు 2:00కి షెడ్యూల్ చేసేసిన వీడియో. అంటే ఈ సిరీస్ మొత్తం కూడా మధ్యాహ్నం 2:00కి వదిలిపెడదామని అనుకుంటున్నా. అండ్ ఇవ్వండి, నా రూమ్ని చూస్తే వ్యూ ఇట్లుంది. అరే ఏంది ఇది కనపడట్లే. అండ్ ఇప్పుడైతే దీని అన్న ఫోన్ ఎత్తట్లేదు, జేఎస్ అన్న వాళ్ళిద్దరు పడుకొని ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను బూల్ అన్న ఇద్దరం వెళ్ళి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాం. నమస్కార్ తెలుగులో. నమస్కార్. నమస్కారం. నమస్కారం. కన్నడ నమస్కార. నమస్కారం. తెలుగు నమస్కారం అన్న. ఈ రోజు మీరు మొన్న సాంగ్ పాడేది చూసారు కదా, ఓ మగవాణి, ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. నాకు కింద కామెంట్ చూడాలని ఉంది. ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యు లైక్ దిస్ సాంగ్. యా, దెన్ ఐ విల్ సింగ్ వన్ మోర్ సాంగ్. యా, సో తెలుగు ఇస్ మై ఫేవరెట్ లాంగ్వేజ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై మదర్ ఇస్ ఆల్సో తెలుగు. But we stayed in Odisha for a long time, so I can understand but what he's saying. I can understand. నేను ఎప్పుడు అర్థమైతే అన్న కూడా కొంచెం కొంచెం మాట్లాడు, కొంచెం కొంచెం మాట్లాడా. గ్రామాటికల్ మిస్టేక్ మొత్తం అయిపోయింది, లైక్ మై హిందీ. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినాం కదా, కింద అన్ని టేబుల్స్ కూడా నిండిపోయి ఉన్నాయి. వెయిట్ చేయాలి ఒక 5-10 నిమిషాలు. ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున 25 మందికి 25,000 ఇద్దామని అనుకుంటున్నా. ఆ కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నా ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ ఉంటుంది, దాన్ని మీరు జస్ట్ లైక్ అండ్ ఫాలో చేయండి, అంతే చాలు. మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. అండ్ విన్నర్స్ ని వచ్చేసి నేనైతే 14th రోజు అనౌన్స్ చేస్తాను, అది కూడా ఓన్లీ ఫేస్బుక్ లోనే. నేనైతే పూరి, ఇడ్లీ, ఉప్మా, అంటే ఇంకా చిన్న బోండా టైప్ లోనే, కొనుగోలు టైప్ లో బ్రేక్ఫాస్ట్ అయితే గట్టిని వేసేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం రోజు తినేసరికి లేట్ అయిపోతుంది, అంటే 1-2 అట్లా అవుతుంది. నేనైతే రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నా. ఈ రోజు ఏంటంటే మాత్రం స్కిప్ అవ్వట్లేదు. నేను రైడ్కి వచ్చినాక ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ తిన్నాం. ఇది బ్రేక్ఫాస్ట్ని కూడా భోజనంలా చేస్తున్నా. నా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. ఇంకా అన్న వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. బట్ నేను వెళ్ళి ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ బయటికి ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు, అక్కడికి వెళ్తాం. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయినా. టైం కరెక్ట్గా 3:00 అయింది. యాక్చువల్గా అయితే 2:00కి అందరం బయటికి వెళ్దామని చెప్పేశారు. మేబీ ఇప్పుడైతే ఎండ దంచుకుంటుంది బయట. నేను ఈ టైంలో మాత్రం అసలు కిందికి పోయే సాహసమే చేయొద్దు. ఒకవేళ 4:35 ఆ తర్వాత మాత్రం కొంచెం బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ అన్నవాళ్ళు ఏమనుకుంటారో నాకైతే తెలియదు. చూస్తాం, ఒకవేళ వెళ్తే బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాం, లేదంటే ఈరోజు మొత్తం అయితే ఇక్కడే. అండ్ డే 3 వీడియో కూడా నేనైతే సక్సెస్ఫుల్గా ఎడిట్ చేసేసిన, షెడ్యూల్ కూడా చేసేసిన. మేబీ అది రేపు, ఇది డే 5 నడిచే రోజు 3 వచ్చేస్తుంది మీకు. లేదా కుదిరితే అది కూడా ఈరోజే పెట్టేస్తా, ఇన్ కేస్ దీనికి ఒకవేళ మంచి వ్యూస్ వస్తే. అంటే నేనేమనుకున్నా అంటే 2 లాక్ వ్యూస్ దాటినాక ఒక వీడియో పెట్టేస్తాను, మళ్ళీ 2 లాక్ వ్యూస్ దాటినాక ఇంకో వీడియో పెట్టేస్తా. నిన్న వీడియో అయితే చాలా తొందరగా దాటేసింది 2 లాక్ వ్యూస్. ఇప్పుడు వెళ్ళి ఏమన్నా తిని వచ్చిన తర్వాత ఇంకా ప్లాన్స్ ఏందనేది మన టీం ఉండగా వాళ్ళని అడగాలి. ఫుడ్ మొత్తం మేమైతే రూమ్కే తెప్పించుకున్నాం, కిందికి వెళ్ళి తినట్లేదు. రైస్, దాల్, చికెన్ అండ్ అంతే. దినేష్ అని అప్పుడే స్టార్ట్ చేసి తిన్నాం. ఆకలి దంచేస్తుంది, ఆల్రెడీ ఇంతసేపు వెయిట్ చేస్తాం. ఆకలంటే అన్నం పెడతా అలసి వస్తే మసాజ్ చేస్తా. కల్కటా దేర్ ఇస్ లాట్ ఆఫ్ మసాజ్ ప్లేస్. ఓకే, ఫీల్ గుడ్. పాజీ బిజీగా ఉన్నాడు ఎడిటింగ్ లో. Yes bro, YouTuber's life, tough life. I completed day 3. Oh nice yaar, you're fast man, you are young, you have talent, you are fast. Old boy. No. Old boy. Old boy. Busy always on the calls. People don't let me edit. తొందర తొందర తినేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామనేది చెప్తా. మిమ్కింగ్ నాట్ వర్కింగ్ ముందుకు ఏమైనా తెలియదు కానీ నాది దినేష్ ఉన్నది రూమ్కి పని చేయట్లేదు, డీయాక్టివేట్ అయిపోయింది. అంటే కిందికి వెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేసుకుని రావాలి. అవునా, పాజీ ఒకటి స్పెషల్ అన్న. అంతే, ఇప్పుడు మేము
కింద స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ ఇంకా మన ఎక్స్బిహెచ్పి అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే రావట్లేదు. ఫస్ట్ అయితే మేము వెళ్ళి నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ చేస్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు నేను గోవాలో చేసిన స్విమ్మింగ్. ఇక్కడ మొత్తం బ్యాటిల్ నడుస్తుంది, లాంగ్వేజ్ బ్యాటిల్. ఏంటంటే మొత్తం మేము అంటే నేనేమో తెలుగులో చెప్తున్నా, వాళ్ళేమో హిందీలో, అంటే నేను హిందీలో చెప్తా వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేను మాట్లాడతా, నా లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడాలి. కొంచెం ఫన్ ఫన్ గా జరుగుతుంది. భువనేశ్వర్ జీవోపరా ఖైబా ఖైలు తిన్నాను తిన్నాను సరే భయన్నా ఏ కుడి జీవో బుల్లియాకు ఏందన్నా బుల్లియా కుడి జీవో బుల్లియాకు బుల్లియాకు కుడి జీవో బుల్లియాకు బార్కు జీవో బుల్లియాకు ఆ తిరగడానికి ఏ తిరగడానికి yes yes ఇక్కడ ఇక్కడ తిరగడానికి ఆ ఇక్కడ పక్కన పక్కన ఎక్కడ పడతా పక్కకు 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 ఓకే భయన్నా దిన్న భాయికి బడి వాకియో బడి వాకి దిన్న భాయికి ఐ టెల్ యు ఇన్ తెలుగు యు షుడ్ టెల్ ఓకే అందరూ అందరూ బాగున్నారా బాగున్నారా నేను నేను చాలా చాలా బాగున్నాను బాగున్నాము ఈ అబ్బాయి జేసన్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి అబ్బాయి సారీ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి చాలా చాలా మంచోడు మంచోడు అందగాడు అంతడావు अंदर से ना पंजाबी कूट कूट के ना मतलब बाहर आने की कोशिश कर रही थी जब से मैं चालू मैं को बोलने को जोर बोलूं मैं बट बोला क्या व्हाट इज द मीनिंग एक्चुअली इज इट अच्छा है चंगा गाय यंग किड यंग लैड full of energy lot of talent and very humble and very blessed you guys give him lot of support what a response yeah salute telugu telugu yadav ya sunny bhai yadav bhaiya sunny yadav bhaiya did you expect this much of reaction from telugu no 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 all good even you has very good following in telugu states okay so yeah. should I learn telugu yeah Okay, I just know Nano Ningela Martini, not sure which language is this. It means I love you. Nee kosam. Only nee kosam Telugu. Changa. Nee kosam. Changa. Let's go then. సిగ్గా లేచుకో ఎల్లం పద ఎల్లం పద ఎల్లం పద ఎల్లం పద యాక్చువల్గా అయితే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి, కానీ నైట్ టైంలో ఇక్కడ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు బురదలో పందిలాగా మనల్ని కొట్టాలి. అగ్గితో పట్టకుండా కారిపోతావు. కారిపోవడం కాదన్న కాలిపోతావు. కాలిపోతాం నీళ్లుతో పట్టకుండా మునిగిపో మునిగిపోతాం మునిగిపోతాం మా భూమి పెట్టుకుంటే చచ్చిపోతాము. నరికి నరికి ముక్కలు ముక్కలు నరికి తెలుగును ముక్కలు చేస్తున్నాడు అన్న. ఆల్రెడీ నువ్వు వాడిన పాట కింద కామెంట్లు వచ్చినాయి మస్తు ఎంజాయ్ చేసాడు. అవునా మస్తు ఎంజాయ్ చేసాడు భూమి అన్నది పాట అసలు కేక కేకస్య కేకోప్యహన అంతే నాకైతే ఇప్పుడే దూకాలండి. ఫస్ట్ అన్న వాళ్ళు ఏం చెప్పారు నాకు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామన్నారు. నేను పోయి మొత్తం డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత లే స్విమ్మింగ్ పూల్ క్యాన్సిల్, నెక్స్ట్ మళ్ళీ వెళ్దామని చెప్పేసారు. బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ టైంలో అప్పుడు ఖాళీ ఉంటుంది, అప్పుడు పోదామని చెప్పి. కానీ ఖచ్చితంగా అయితే స్విమ్మింగ్ చేయాలి, నేను నాకు ఆశ పెట్టారు స్విమ్మింగ్ చేయాలని చెప్పేసి. ఇక్కడైతే నో డైవింగ్ అని సూపర్ బుంది వ్యూ అయితే మాత్రం. పక్కన అక్కడైతే ఏదో ఒక ఫెస్ట్ లాంటిది ఏదో జరుగుతుంది, అన్ని బట్టలు అవన్నీ అమ్ముతున్నారు. మెట్రో ట్రాక్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ పక్కన, అది ఓపెన్ అయ్యేసరికి మేబీ ఒక 5-6 మంత్స్ పట్టచ్చు. మేబీ కోవిడ్ వల్ల ఆగిపోయింది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదనే కాదు ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి కోవిడ్ వల్ల. అక్కడ ఇంకోటి హ్యాంగింగ్ రెస్టారెంట్ ఉంది, అక్కడ ఎక్కడ ఎక్కడ కనబడట్లేదు. చాలా బాగుంది. బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ ఉన్నాయంటే అన్న వాళ్ళకి తెలిసినాయి, వెళ్ళి చూసి వస్తాం. టు బి ఫ్రాంక్ అయితే బయటికి ఎక్కడికి వెళ్తున్నా ఏందో నాకే తెలియదు, మీతో పాటు నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటా. ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం. 1 అవర్ పడుతుంది అంటే ఇక్కడ నుంచి క్యాబ్లో, క్యాబ్ బుక్ చేసినాం క్యాబ్లో వెళ్తున్నాం. అవును 1 అవర్ అంట, నేను చిన్న గునికి వస్తాయి. I let you measure my waist and intense.
ఎక్కి కూర్చున్నాను లేదో మస్తు నిద్ర వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట సేపు పడుకున్నా. ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ దగ్గరికి వచ్చేసినాం మనం, బ్యాక్ సైడ్ అక్కడ ఉండి. కానీ కల్కత్తాలో చూడాల్సిన ప్లేసెస్లో ఈ ప్లేస్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడే ఒక నిమ్మకాయ సోడా తాగినా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పానీపూరి బండి ఉంది. అంటే కోల్కతాలో ఫేమస్ అన్నమాట, మనం పానీపూరి అంటాం కదా వీళ్ళు. పానీ పుచ్చుక, పుచ్చుక అంట, పుచ్చుక పుచ్చుక అని కూడా తినాలి. మన దగ్గర తిన్నట్టే ఉంది. ఇప్పుడు చూడండి మేము ఎక్కబోతున్నాము గుర్ర బండి. క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు క్యాబ్ లేందుకు ఇక్కడ గుర్ర బండి కనిపించింది. ఇప్పుడు ఇందులో వెళ్ళమని ఇది మాట్లాడినాం. ఎంత, 3 కిలోమీటర్లకు 4 కిలోమీటర్లకి 500 అడిగిండు. ఇక్కడ ఒక్క రౌండ్ వేస్తే 500 అన్నాడు అన్న. కానీ మనం అటు పోవాలి కదా. ఇప్పుడు చూడండి నేను ఎక్కడ కూర్చున్నాను, పక్కన కో పైలట్ లాగా కో డ్రైవర్ నేను దీనికి. అంటే గుర్ర బండిలో పోయినాయి ప్రతిసారి కూడా భలే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గుర్రాలు ఉన్నాయి కదా, వీటిని మెయింటైన్ చేయడానికి 8,000 రూపీస్ ఖర్చు అవుతుంది అంట. ఒక్కొక్క దానికి 4,000 రూపీస్. రియల్ హార్స్ పవర్. నో ABS, నో బ్రెంబూ, నో ట్రాక్షన్ కంట్రోల్, రియల్ ఫన్. ఓన్లీ డ్రమ్ బ్రేక్స్. తాడుంది ఆ తాడులోనే మొత్తం అన్నాడు. ఆయన చెప్తున్నాడు బ్రేక్ ఉన్నాయండి అన్ని ఉన్నాయి అని చెప్పి కూడా తాడు ఉన్నది కదా, ఆ తాడు అట్టుకొని చూపిస్తున్నాడు. Of you. మొత్తానికైతే తిరుగుతూనే ఉన్నాం. ట్రామ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఒకళ్ళు ఉందంటారు, ఒకళ్ళు లేదంటారు. మాకైతే పక్కా క్లారిటీ అయితే ఎవరు ఏమి ఇవ్వట్లేదు. బట్ ఈ లొకేషన్ని నేనైతే కోల్కతా బ్యాక్ డ్రాప్ మూవీస్ ఉంటాయి కదా అందులో చూసిన నేను ఈ ఏరియా. బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఏరియా. చూడండి వెనక ట్రామ్ వెళ్తుంది. ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పుడో పాతకాలం, మనకి స్వతంత్రం రాకముందు అప్పటి నుంచి కూడా ఈ ట్రామ్స్ అనేవి మన ఇండియాలో రన్ అవుతున్నాయి అన్నమాట. పైన చూడండి కరెంట్ లైన్లు దీనికి అంటుకొని వెళ్తున్నాయి అన్నీ. నేనైతే ఇప్పుడు అది ఎక్కాలని వెయిట్ చేస్తున్నాను. నేనైతే మాకైతే ఎట్లా ఎక్కాలి ఏందనేది ఏం ప్రాసెస్ అయితే తెలియదు. పోతున్నాం అంతే, పోతున్నామా అంటే పోతున్నాం. కేసీదాస్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు మంచి రసగుల్లా తిని ట్రామ్ లో ఒక రౌండ్ చక్కెర కొట్టేద్దాం. మొత్తానికి ఆర్డర్ చేసిన తిన్న తర్వాత ఎట్లుందో చెప్తాను. చూడడానికి అయితే కొంచెం అన్నట్టుంది. బాగుందన్న, చాలా బాగుంది. సందేశ్ అది సందేశ్ వరణ్ సందేశ్ కాదు ఇదంతా లేదన్న. అసలు నచ్చక ట్రామ్ ఎక్కినాం దిగినాం, పైసలు ఏమీలే. జేసన్ వదిలేసిండు మనల్ని, సెకండ్ దాంట్లో ఎక్కిండు. అక్కడే ఉండకూడదు. ఇప్పటి వరకు ట్రామ్ కోసం వెయిట్ చేసినాం కానీ రాలే. ఒక మనం ఎక్కింది లాస్ట్ మళ్ళీ అక్కడ పోయి స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తే అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం రాలే. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇది లోకల్ మార్కెట్ అంట, మొత్తం సేమ్ మన కోటి టైప్ అనుకోండి. ఓకే ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఎక్కడో జేఎస్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంట, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సూపర్ కార్ సూపర్ బైక్స్ అన్నీ అని చెప్పారు అన్న. ఇక్కడున్న సూపర్ కార్లను చూస్తుంటే నాకైతే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఇక్కడున్న కార్ల కాస్టే వచ్చేసి 20 కోట్ల కన్నా ఇంకా ఎక్కువ. 20 కోట్లు కూడా కాదు, అప్రాక్సిమేట్లీ 30 కోట్లు ఓన్లీ కార్లు అండ్ అక్కడ బైక్లు, 2 బైక్స్ ఉన్నాయి. వీటి వాల్యూనే 30 కోట్ల కన్నా ఎక్కువ. చూడండి 30 కోట్లు అన్నం చూసినాక నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా ఒక నెల రోజులు బతికినా చాలా అనిపించింది నాకు. ఆ కార్స్ కలెక్షన్ ఏందో మీరు కూడా చూడండి. వచ్చేసి బెంట్లే, మెక్లారన్, నాకు ఇష్టమైన ల్యాంబో అండ్ ఇక్కడ వచ్చేసి మినీ కూపర్ ఉంది.
అండ్ అంతే రోల్స్ రాయిస్. అండ్ అంతే ఇంకోటి వచ్చేసి లాస్ట్ బెంజ్ ఎస్యూవి ఉంది, ఇంకొకటి ఏమో బిఎండబ్ల్యూ అక్కడ ఉంది, ఇంకా బైక్స్ కూడా ఉన్నాయి. ఎంవి అగస్టా F4 అంటే మనకి ఎక్కువ, నేనైతే F3లో ఒక రెండు మూడు చూసిన అంతే మన బ్లాగ్లో ఎప్పుడు తీసుకురా అంటే నేను నార్మల్గా వెళ్ళేటప్పుడు అట్లా చూసిన బయట. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎంవి అగస్టా F4 అండ్ హార్లీ డేవిడ్సన్ ఇంకొకటి చూడండి. ఇది అసలు లైఫ్ అంటే ఇది అసలుకి 30 కోట్లు కార్లక ఏమనాలో నాకు అర్థం అట్లే. శుభమే క్యా హోతా హై ఆప్కు శుభమే ఆతే నా తో మేరే దిమాగ్ మే యే హై ఇఫ్ యు వాంటెడ్ టు షూట్ నా ఇన్ ద మార్నింగ్ తో క్యా హోతా హై वही ठेला वाला आता है सब्जी देने के लिए, आता वो दिन आता रहता है सुबह 7 से लेके 9 बजे तक ना ये एकदम और बाइक आती रहती है. ఎన్నన్నారు కదా ఈయనమాట ఈ కార్స్ అన్నిటికీ ఓనర్ ప్రవీణ్ అన్న. తనకైతే క్యాబ్లో మళ్ళీ హోటల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే ఇప్పుడు మేము ఉంటున్న హోటల్. నాకైతే ఇప్పుడు నిద్ర వస్తుంది, బట్ ఏంటంటే నేను వర్క్ చేయాలి ఇప్పుడు పక్క. సో ఒక కాఫీ తెప్పించుకొని తాగుతూ వర్క్ చేసేస్తా. ఈరోజు డేటా కాపీ చేయాలి, మళ్ళీ అంతా ఎడిట్ చేసేసేయాలి. And then bubble.